हाई फ्रेंड्स, गांधी मेडिकल कॉलेज हैदराबाद प्रसिद्धि चंदन मेडिकल कॉलेज इकड़ एमबीबीएस एमडी एमएस डीएम वाटि कोर्स बोधने का इंका नर्सिंग पारा मेडिकल कोर्स चपबड़ता है। मोत्तम वैद्य रंगा की चंदन 37 डिग्री इकड़ टीचिंग उन्नाई। कॉलेज या रैंकिंग मोटो हिस्ट्री पूर्ति डीटेल्स इप्पुडु तेलुसुकुंदाम। हाय, ना पेरु जोश, वेलकम टू मई बी जोश एमबीबीएस चैनल। लेट्स स्टार्ट अवर वीडियो। ఈ కాలేజ్ ర్యాంకింగ్ అకార్డింగ్ టు ఇండియన్ మ్యాగజైన్స్ ఇన్ ఇండియన్ మెడికల్ కాలేజెస్లో అవుట్లుక్ ఇండియా ప్రకారం 18th, ద వీక్ ప్రకారం 26th, ఇండియా టుడే ప్రకారం 18th ర్యాంకింగ్లో ఉంది। September 14, 1954 గాంధీ మెడికల్ కాలేజ్ పీపుల్స్ మెడికల్ కాలేజ్ పేరుతో అన్వర్ ఉలామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది। ఈ కాలేజ్ నిజానికి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్తో అనుబంధం కలిగి ఉండే, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్స్ అయ్యాక కేఎన్ఆర్యుహెచ్ఎస్తో అఫిలియేటెడ్ అయి ఉంది ఇప్పుడు। గాంధీ మెడికల్ కాలేజ్ మోటో ఏంటంటే, అంటే నినాదం ఏంటంటే, తమసోమ జ్యోతిర్గమయ, అంటే ఫ్రమ్ డార్క్నెస్ లీడ్ మీ టు లైట్ అని అర్థం। గాంధీ మెడికల్ కాలేజ్ ఫౌండర్ అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరంటే డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్ గారు। ఫస్ట్ పీపుల్స్ మెడికల్ కాలేజ్ హుమాయూన్ నగర్లో ఒక ప్రైవేట్ రెసిడెన్స్లో ఉండేది। మిస్టర్ ఖదర్ జంగ్ గారికి సంబంధించినది ఆ ఒక ప్రైవేట్ రెసిడెన్స్ ప్లేస్। అయితే ఈ మిస్టర్ ఖదర్ జంగ్ గారు హోమ్ సెక్రటరీగా ఉండే నిజాం గవర్నమెంట్లో। ప్రస్తుతం సరోజినీదేవి ఐ హాస్పిటల్ హుమాయూన్ నగర్కి దగ్గరలో ఈ పీపుల్స్ మెడికల్ కాలేజ్ ఉండేది। అసలు ఈ గాంధీ మెడికల్ కాలేజ్ ఎందుకు ఓపెన్ చేయబడింది అంటే, ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్య విద్య అవసరాలను తీర్చలేకపోవడం వల్ల గాంధీ మెడికల్ కాలేజ్కి పునాది వేయవలసి వచ్చింది। ఉస్మానియా మెడికల్ కాలేజ్ 1846 హైదరాబాద్ మెడికల్ కాలేజ్గా పునాది వేయబడింది, కానీ తెలంగాణ ప్రాంతంలో 100 సంవత్సరాలు దాటిన ఇంకో మెడికల్ కాలేజ్ రాలేదు। అప్పుడు 1954 పీపుల్స్ మెడికల్ కాలేజ్గా గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ అవసరతను తీర్చడానికి స్టార్ట్ అయింది। ఆ తర్వాత 1959 కాకతీయ మెడికల్ కాలేజ్, 1984 డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభమయ్యాయి। ఒఫీషియల్గా June 25, 1955 రోజున ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కాలేజ్ని ప్రారంభించారు। దీనిని గాంధీ మెడికల్ కాలేజ్గా పేరు మార్చారు, ఇంతకుముందు పీపుల్స్ మెడికల్ కాలేజ్గా పేరుండే కదా, అది June 25, 1955 రోజున గాంధీ మెడికల్ కాలేజ్గా మార్చబడింది। 1956 గాంధీ మెడికల్ కాలేజ్ ఫైనాన్షియల్ ట్రబుల్లో చిక్కుకుంది। అప్పటి గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ని డెవలప్ చేయని ఒప్పుకుంది, అంటే ప్రైవేట్ ఆధీనంలో నుంచి తన ఆధీనంలోనికి తీసుకుంది। అప్పటి సీఎం డాక్టర్ బోరుగుల కృష్ణారావు గారి హయాంలో ఈ సంఘటన జరిగింది। గాంధీ మెడికల్ కాలేజ్ ఎంసీఐ ద్వారా 1956 రికగ్నైజ్ చేయబడ్డది। 1958 ఈ కాలేజ్ని బషీర్బాగ్కి తరలించడం జరిగింది, కానీ ప్రస్తుతం ఆ ఓల్డ్ బిల్డింగ్ పడగొట్టాలనుకోండి। బషీర్బాగ్లో జరిగిన స్టోరీ గాంధీ మెడికల్ కాలేజ్ చరిత్రలో చెప్పుకోదగ్గ ఒక విషయం, 1890 కట్టబడ్డ బిల్డింగ్స్కి గాంధీ మెడికల్ కాలేజ్ని తరలించారు। 1958 అప్పటి సీఎం డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు గాంధీ మెడికల్ కాలేజ్ని బషీర్బాగ్లో మళ్ళీ ఓపెన్ చేశారు। ఈ కొత్త ప్రదేశం కాలేజ్ యొక్క పూర్తి అవసరతలను తీర్చలేకపోయింది, కానీ ఈ కాలేజ్ పక్కనే లేడీ హైదరి క్లబ్ అని మహిళలకు ఒక ఎలైట్ క్లబ్ ఉండేది। ఇక్కడ ఈ లేడీ హైదరి క్లబ్లో మహిళలు టంబోలా, కార్డ్స్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, వంట లేక సూది పనులు పాఠాలు నేర్చుకునేవారు। ఎవ్రీ ఇయర్ ఈ క్లబ్లో టెన్నిస్ టోర్నమెంట్స్ కూడా జరిగేటి 1900 నుంచి 1950 మధ్యకాలంలో। ఒక టైంలో అయితే ఈ క్లబ్లో మ్యారేజెస్ కూడా జరిగాయి। ఈ క్లబ్ ఒకప్పుడు ఈ ప్రాంతంలోని పేదల కోసం ఒక పాఠశాలను కూడా నడిపింది। ఈ క్లబ్కి ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ బుక్స్ లైబ్రరీ కూడా ఉంది। అయితే లేడీ హైదరి క్లబ్కి కేటాయించిన స్థలంలో చాలా స్థలం వాడుకలో లేకుండా ఉండడంతో గాంధీ మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఆ వాడుకలో లేని స్థలం హాస్పిటల్ అండ్ కాలేజ్ అవసరాలను తీర్చగలదు అని ఆ స్థలం అడిగారు।
అప్పటి గవర్నమెంట్ ఒప్పుకోలేదు స్థలం ఇవ్వడానికి. ఒకరోజు 1970స్లో గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ లేడీ హైదరి క్లబ్ని కాలేజ్ని వేరు చేస్తున్న గోడను కూల్చేశారు. అయితే ఇది ఏ ఇంపాక్ట్ కూడా గవర్నమెంట్ మీద చూపలేదు. ఒక దశాబ్దం పోరాటం తర్వాత చివరకు డాక్టర్ రమేష్ రెడ్డి నేతృత్వంలో క్లబ్ ప్రాంగణంలోకి ప్రవేశించి కొంతమంది కడావర్లను తరలించి తాత్కాలిక అనాటమీ విభాగాన్ని సృష్టించారు. అప్పుడు కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి అదుపులో ఉంచారు. డాక్టర్ రమేష్ రెడ్డి హంగర్ స్ట్రైక్ చేశారు. అయితే ఈ డాక్టర్ రమేష్ రెడ్డి విద్యార్థి సంఘం ప్రెసిడెంట్. లాస్ట్కి 1986లో సీఎం ఎన్టీ రామారావు గారు లేడీ హైదరి క్లబ్ని గాంధీ మెడికల్ కాలేజ్కి అప్పగించారు. అది స్టూడెంట్స్ పవర్ అంటే. ఏ గవర్నమెంట్ అయినా సరే దిగిరావాల్సిందే మనం ఇట్లా గట్టిగా అనుకుంటే. 2003 వరకు కూడా గాంధీ మెడికల్ కాలేజ్ బషీర్బాగ్లోనే ఉంది 1958 నుండి. చివరికి 2003లో కాలేజ్ని ముషీరాబాద్కి ప్రస్తుతం ఉన్న చోటుకి తరలించడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు రెండు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఉన్న ప్లేస్లో ముషీరాబాద్ సెంట్రల్ జైలు ఉండేది, దాన్ని పడగొట్టి హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కట్టారు. రెండో విషయం ఏంటంటే, ఈ జైల్ని పడగొట్టే ముందు 2003లో రిలీజ్ అయిన తీన్ దివారే అనే సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుంది. ఆ ఫిలిం డైరెక్టర్ నాగేష్ కుక్నూర్ కొంత టైం స్టే ఆర్డర్ తీసుకొని ఫిలిం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ షూటింగ్ తర్వాత జైలు పడగొట్టడం జరిగింది. 1954 నుండి 2003 వరకు 6,090 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్స్ కోసం జాయిన్ అయ్యారు గాంధీ మెడికల్ కాలేజ్లో. 1954లో కేవలం 42 మంది, 1968లో ఎక్కువ మంది 224 మంది జాయిన్ అయ్యారు. కానీ 1970లో అసలు అడ్మిషన్సే జరగలేదు. 2003లో 150 నుండి 200 సీట్లకు గాంధీ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్లను పెంచారు. కొత్త ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చిన తర్వాత 2019లో 200 సీట్ల నుంచి 250 సీట్లకు పెంచడం జరిగింది. 1970 నుండి గాంధీ మెడికల్ కాలేజ్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీలో సూపర్ స్పెషలిస్ట్ కోర్సెస్ ఇస్తుంది. 1851లో గాంధీ హాస్పిటల్ ఒక చిన్న హాస్పిటల్గా బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అందులో 3 వార్డ్స్ మాత్రమే ఉండేవి. 1900లో కొన్ని ఫెసిలిటీస్ విస్తరించాయి. 95 బెడ్స్ ఆ హాస్పిటల్లో 1900లో ఉండేవి. అయితే 1900లో ఒక వార్డు మిలిటరీ సిబ్బందికి, ఒక వార్డు సివిలియన్స్కి అంటే పౌరులకు, ఒక వార్డుని పౌపర్ హౌస్ అనేవాళ్ళు. అంటే ఈ 3వ వార్డు పేదలకు వైద్యం అందించడానికి ఉండేది. ఈ 1900లో గాంధీ హాస్పిటల్ని కంటోన్మెంట్ అండ్ సివిల్ హాస్పిటల్ అనేవారు. ఈ హాస్పిటల్ కొంతమంది దాతల సహాయం వల్ల ఇంకా విస్తరించింది, డెవలప్ అయింది. 1913లో కంటోన్మెంట్ అండ్ సివిల్ హాస్పిటల్ పేరును మార్చి కింగ్ ఎడ్వర్డ్స్ మెమోరియల్ హాస్పిటల్గా నామకరణం చేశారు. కింగ్ ఎడ్వర్డ్స్ 7 జ్ఞాపకార్థంగా కేఈఎం హాస్పిటల్గా మారింది. 1958 వరకు గాంధీ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఎక్స్పీరియన్స్ కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళ్ళేవారు. కానీ కేఈఎం హాస్పిటల్ని రీనేమ్ చేసి గాంధీ హాస్పిటల్ అని పేరు పెట్టారు. గాంధీ మెడికల్ కాలేజ్కి గాంధీ హాస్పిటల్ని అనుసంధానం చేశారు 1958లో. గాంధీ హాస్పిటల్లో ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ సెంటర్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ గాంధీ హాస్పిటల్. ఫస్ట్ క్యాత్ లాబ్ ఫెసిలిటీస్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ డిఎం కార్డియాలజీ స్టూడెంట్స్ ఉన్న హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో 27 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం 1200 బెడ్స్ కలిగిన హాస్పిటల్. ఈ కరోనా టైంలో గాంధీ హాస్పిటల్ పేరు ఎంత మారిపోయిందో మనకు తెలుసు. దగ్గర దగ్గర సంవత్సరానికి 80,000+ పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. 42,000 ఇన్ పేషెంట్స్ అడ్మిషన్స్ జరుగుతుంటాయి. 15,000 మైనర్ ఆపరేషన్స్, 17,000 మేజర్ ఆపరేషన్స్ వరకు గాంధీ హాస్పిటల్ తన సేవలను అందిస్తూ ఉంది.
మన స్టేట్లో వన్ ఆఫ్ ద నెంబర్ వన్ కాలేజ్ ఏంటంటే గాంధీ మెడికల్ కాలేజ్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇది గాంధీ మెడికల్ కాలేజ్ గాంధీ హాస్పిటల్ యొక్క చరిత్ర అండ్ విశేషాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్, అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.